బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 చప్పగా సాగుతుంది. గతంలో ఉన్న పోటీ ప్రస్తుతం కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. హౌస్ లో ఎవరు సీరియస్ గా ఆడడం లేదు. ఇప్పటికే గత వారం బిగ్ బాస్ క్యాప్టెన్సీ టాస్క్ రద్దు కూడా చేశాడు. కనీసం నామినేషన్స్ లో ఉంటైనా పోటీగా ఆడతారని భావిస్తూ ప్రతి వారం ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ నామినేషన్ లో ఉంచుతున్నాడు. 8వ వారం ఏకంగా 13 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఆది రెడ్డి, గీతు, బాలాదిత్య, రేవంత్, శ్రీహాన్, రాజ్, ఫైమా, శ్రీ సత్య, సూర్య, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి భట్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే ఓటింగ్ ట్రెండ్ ను చూసుకుంటే రేవంత్ కు అత్యధిక ఓట్లు పడుతున్నాయి. ఈ జాబితాలో 2వ స్థానంలో శ్రీహాన్ ఉన్నాడు. 35% ఓట్లు వీరిద్దరికే పడుతున్నాయి. అటు ఓటింగ్ లో 3వ స్థానంలో మెరీనా ఉండటం విశేషం. గత వారం చివరి స్థానంలో ఉన్న ఆమె ఈ వారం అనూహ్యంగా 3వ స్థానానికి దూసుకొచ్చింది. గీతు 4వ స్థానానికి పరిమితమైంది. కీర్తి 5వ స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఫైమా, ఇనయ, వాసంతి, రోహిత్, శ్రీసత్య ఉన్నారు. అయితే వీళ్ళందరి మధ్య పెద్దగా తేడా లేదు. దీంతో వీధి స్థానాలు మారుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే గత వారం వరకు టాప్ 5 లో ఉన్న సూర్య ఈ వారం అట్టడుగు స్థాయికి పడిపోయాడు. సూర్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రాజ్ ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే ఈ వారం రివ్యూయర్ ఆదిరెడ్డి హౌస్ నుంచి వెళ్లిపోతాడనే సంకేతం అందుతున్నాయి. అతడు పెద్దగా టాస్కులు ఆడుతుంది లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కూడా ఆదిరెడ్డి వీక్ గా కనిపిస్తున్నాడు. మరి వీకెండ్ కల్లా ఓట్ల విషయంలో తేడాలు వస్తే తప్ప ఆదిరెడ్డి ఈ వారం హౌస్ నుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.